పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని వడ్కాపూర్ గ్రామంలోని కనకంట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇటీవల బైక్ ప్రమాదంలో కాలుకోల్పోగా అలాగే 3 రోజుల క్రితం నిరుపేద కుటుంబానికి చెందిన నాయని లచ్చయ్య మరణించగా టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు జెట్టి సతీష్ మరియు గ్రామ సర్పంచ్ మహంకాళి తిరుపతి మరియు టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కన్నం రమేష్ జూలపల్లి జెడ్పీటీసీ బుద్ధుల లక్ష్మణ్ గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన జెడ్పీటీసీ లక్ష్మణ్ కనకట్ల శ్రీనివాస్ కు మరియు నాయని లచ్చయ్య కుటుంబానికి చెరో 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహంకాళి తిరుపతి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాంతయ్య, కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు దండ వెంకటేశ్వర్లు, జెట్టి సతీష్, మాజీ జెడ్పీటీసీ ఎర్రోళ్ల రాములు, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షులు కన్నం రమేష్, పెద్దగొల్ల కనకయ్య, గుజ్జేటి సంపత్, టూపాక కాంతమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలపల్లి మండలంలోని వడ్కాపూర్ గ్రామంలో నాయని లచ్చయ్యని గత కొద్ది సంవత్సరాల నుంచి మధ్యతో లేక ఊరు మీదనే తిరుగుకుంటా ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మ భూమమ్మ ఆయనని గత 30-40 సంవత్సరాలుగా సాదుకుంటూ జీవిస్తున్నారు. పాపం చాలా నిరుపేద కుటుంబం. ఈ విషయం గ్రామస్తులైన రమేష్ గారిని తెలిపనగానే ఇట్లా చనిపోయిందని మన జూలపల్లి జెడ్పీటీసీ గారికి తెలిపగానే వారు ఉదార భావంతో 5,000 రూపాయలు వాళ్లకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారికి దృష్టికి ఇట్లాంటి కార్యక్రమాలు వారి దృష్టికి పోయినట్టయితే మండలానికి సంబంధించిన నిరుపేద కుటుంబాలందరికీ ముందు ముందు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. కావున ఇది సద్వినియోగం చేసుకోగలరని మన